తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాల్లో వాన సృష్టిస్తోంది వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీళ్లు నిండటంతో వచ్చే రెండు సీజన్లలో ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఢోకా లేదు ఇటు తాగునీటి పరంగా సమస్య లేదు ప్రస్తుతం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో ముప్పై రెండు గేట్లెత్తి లక్ష క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు నిర్మల్ జిల్లా భైంసాలో గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది మూడు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు మీటర్లుగా ఉంది ప్రాజెక్టులోకి ఆరు వేల ఏడు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది మూడు గేట్లు ఎత్తి దిగువకు ఆరు వేల ఏడు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు మహారాష్ట్రలో అధిక వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు నిజామాబాద్ జిల్లా కందికుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి పరుగులు తీస్తోంది మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద రావడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తారు అధికారులు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయం నీట మునిగింది గోదారమ్మ ఉగ్రరూపం వీక్షించడానికి సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి లోయర్ మానేరు మిడ్ మానేరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు జలకళ్ళను సంతరించుకున్నాయి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం రోజురోజుకి పెరుగుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాలమూరు జిల్లాలోని వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి జిల్లాలో ఉన్న చెరువులన్నీ అలుగుపారుతుండగా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కుట్నూరు ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇచ్చోడ మండలంలోని వాగులో ఎద్దుల బండి కొట్టుకుపోయింది ఈ ఘటనలో ఓ ఎద్దు ప్రాణాలు కోల్పోయింది రైతు వాగులోంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు మరో ఎద్దు సురక్షితంగా ఒడ్డుకు చేరింది వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మరో రెండు వారాల పాటు వర్షాలు ఉండే సూచనలు ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంతేకాక వచ్చే రెండు వారాల పాటు అధికారులు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు వర్షాలపై సీనియర్ అధికారులకు ప్రత్యేక బాధ్యత అప్పగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు కూలిపోయేందుకు సిద్ధంగా లేదా బలహీనంగా ఉన్న భవనాలను వెంటనే గుర్తించి అలాంటి వాటిని కూల్చివేయాలని అధికారులకు సూచించారు